అక్రమాలకు పాల్పడితే అంతు చూస్తాం, తప్పుడు లెక్కలు చూపిస్తే తుప్పు రేగొడతామంటూ యమా దూకుడు మీద ఉన్నారు ఏపీ సిఐడి అధికారులు. మరి సెకండ్ డే సోదాల్లో అధికారులు ఏం గుర్తించారు? ప్రముఖుల కంపెనీల తీరుపై ఏమంటున్నారు? ఏపీలో లిక్కర్ బొక్కల్ని తెల్చేందుకు రంగంలోకి దిగిన సిఐడి యమా స్పీడ్ మీద ఉంది. 20 బృందాలుగా ఏర్పాటు చేపట్టిన తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫిర్యాదులు అందిన కంపెనీలపైనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్టిలరీల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏలూరు, కాకినాడ, విజయవాడ, కర్నూలు, వైజాగ్తో పాటు పలు ప్రాంతాల్లోని డిస్టిలరీల్లో సోదాలు జరుగుతున్నాయి. డే వన్ లో అన్ని కంపెనీలకు వెళ్లి బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న సిఐడి బృందాలు డే టూ లో పలు కంపెనీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ఉత్పత్తి చేసిన మద్యం లెక్కలపై ఆరా తీశారు. డిస్టిలరీల నుంచి నేరుగా పలువురు రాజకీయ నేతలకు మద్యం సరఫరా చేశారన్న కోణంలోనూ విచారణ ముమ్మరం చేశారు. మద్యం నాణ్యతను చెక్ చేయడంతో పాటు రికార్డుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిల్వల్లో ఏమైనా తేడాలున్నాయని ఆరాధిస్తున్నారు సిఐడి అధికారులు. నిన్నటి తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు పరిశీలించిన అధికారులు గత ప్రభుత్వం హయాంలో డిజిటల్ పేమెంట్స్ కన్నా రెగ్యులర్ పేమెంట్స్ కే ప్రయారిటీ ఇచ్చినట్టుగా గుర్తించారు. ఎక్కువ మద్యం తయారు చేసి బిల్ లేకుండా వైన్స్ లో అమ్మినట్టుగా తెలిచారు. అప్పట్లో ఎక్సైజ్ శాఖ వ్యవహారాన్ని నడిపించిన వాసుదేవ రెడ్డిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో వాసుదేవ రెడ్డి విచారణలో ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సిఐడి సోదాల్లో లిక్కర్ లీలలు బయటకొస్తే వాసుదేవ రెడ్డి పరిస్థితి ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే చూడాలి ఏం జరగబోతుందో.